హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు లేదా చాలా త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు ఇలా చేయండి. వేడివేడిగా చాలా టేస్టీగా టిఫిన్ రెడీ అవుతుంది. నూనెను కూడా చాలా తక్కువగా పీల్చుకునేలా టేస్టీగా ఈ బజ్జీలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్పై ప్రెస్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు వీటిని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండి తీసుకుంటే 1 కప్పు లేదా కొద్దిగా తక్కువగానైనా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత 4 పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేశాం కాబట్టి అది గమనించి కారపొడిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇది మాత్రం చాలా అంటే చాలా తక్కువగా వేసుకోవాలి. సోడా అనేది ఏమాత్రం ఎక్కువైనా కానీ బజ్జీలు ఎక్కువ నూనెని పీల్చుకుంటాయి కాబట్టి తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వీలైనంత తక్కువగానే సోడాని వేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని పోసి పిండిని కలుపుకోవాలి. పిండిని ఎక్కువ గట్టిగా కలుపుకున్నట్లయితే బజ్జీలు ముద్దలాగా వస్తాయి. అదే ఒకవేళ జారుగా కలుపుకున్నట్లయితే నూనెలో సరిగా వేయడానికి రాదు కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇందులో వేసే సోడా మాత్రం చాలా అంటే చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి. అప్పుడే వీటిని టేస్టీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, సోడా వేయకపోతే అంత బాగా రావు కాబట్టి వేసి వేయనట్లుగా వేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో చిన్న చిన్న బజ్జీల్లా వేసుకోవాలి. నూనెను బాగా వేడి చేసి ఆ తర్వాత మంటని కాస్త తగ్గించి వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కాల్చితే పైన త్వరగా కలర్ వచ్చి లోపల ముద్దలాగా పిండిలా ఉంటుంది. అదే ఒకవేళ మంటని పూర్తిగా తగ్గించి కాల్చితే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి, అంత సరిగ్గా కాలవు కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేసిన వెంటనే కాకుండా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, కారపొడి వేసాం కదా, అలా కాకుండా మన టేస్ట్ని బట్టి మొత్తం పచ్చిమిర్చిని కానీ లేదా మొత్తం కారంపొడిని కానీ వేసుకోవచ్చు. లేదా పచ్చిమిర్చినే కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. అంటే స్పైసీనెస్ కోసం మన టేస్ట్ని బట్టి ఎలాగైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ బజ్జీలు రెడీ అయినట్లే. వీటిని డైరెక్ట్గా అలాగే తినొచ్చు లేదా అల్లం చట్నీ, మామిడికాయ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. స్వీట్ ఇష్టపడేవారు టమాటో సాస్తో కూడా తినొచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.